கலவியாதுலக்கு 27 ல அனுபவம் உள்ள அத்தியத்த ஹோமியோபதி வைத்தியம் மாஸ்டர் ஹோமியோபதி ఇండస్ట్రీలో సినిమాలు హిట్ అయితే ఫ్యాన్స్కి గిఫ్ట్ గా డబ్బులు ఇవ్వడం అనేది అసలు ఎక్కడా జరగదు ఒకవేళ ఇవ్వాలి అనుకున్న హీరోలు తమ టీంలో కొంతమందిని సెలెక్ట్ చేసి ఆయా ఫ్యామిలీస్కి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఎంతో కొంత అమౌంట్ అందించడం చూసాం కానీ ఫ్యాన్స్ ని కృషి చేయడంలో రౌరి హీరో విజయ్ దేవరకొండ తీరే వేరు తన సినిమాలను సెన్సేషనల్ కామెంట్స్తో ప్రమోట్ చేసే విజయ్ అప్పుడప్పుడు పబ్లిక్లోనూ తన మంచి మనసు చాటుతూ ఉంటాడు జనరల్గా విజయ్ ఏం మాట్లాడినా ఒక సెన్సేషన్ అవుతుంది లేదా కాంట్రవర్సీ అవుతుంది తాజాగా మరోసారి సెలబ్రేషన్ లో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయే విధంగా మాట్లాడాడు విజయ్ ఖుషి ఈవెంట్ లో స్టేజ్ పై మాట్లాడుతూ తన అభిమానులను కూడా ఫ్యామిలీ అనే అని ఇక తన సంపాదనలో కూడా వారికి బాగా ఉందని అన్నాడు అలాగే ఖుషి సినిమాకు తీసుకున్న రెమ్యూనిరేషన్ లో ఫ్యాన్స్ కి ఏకంగా కోటి రూపాయలు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు విజయ్ తాజాగా జరిగిన ఖుషి సక్సెస్ మీట్ లో తన కెరియర్ లో ఫ్యాన్స్ సపోర్ట్ ని గుర్తు చేసుకున్నాడు ఈ క్రమంలో తాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సపోర్ట్ చేస్తూ వచ్చిన అభిమానులకు తన సంపాదన లో షేర్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేశాడు తన నిర్ణయానికి అనుగుణంగా రెమ్యునరేషన్ లో కోటి రూపాయలు ఫ్యాన్స్ కి ఇస్తున్నానని చెప్పాడు ఆ కోటి రూపాయలు కూడా తన టీమ్ తో వంద మందిని సెలెక్ట్ చేయించి ఆ ఫ్యామిలీస్ కి లక్ష రూపాయలు చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించాడు త్వరలోనే దీనికి సంబంధించి సెలెక్షన్ మొదలు కానుందని తన టీం ఆ బాధ్యతలు తీసుకుంటుందని చెప్పాడు ఇదిలా ఉండగా లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విజయ్ సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని శివ నిర్వాణ తెరకెక్కించాడు మైత్రి మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమాని సెప్టెంబర్ ఒకటి రేంజ్ లో రిలీజ్ చేశారు ఇక ఫస్ట్ డే నుండి పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుందని ట్రేడ్ వర్గాల సమాచారం మరి ఖుషి గురించి విజయ వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలపండి